నిన్ననే ఒక కోడలి వింత కథ గురించి చెప్పుకున్నాం. దాని ఫాలోఅప్ చూస్తుంటే చాలా వికృతమైనటువంటిది. కేరళలో జరిగినటువంటి అంశంలో ఏదైతే గత 14-15 ఏళ్ళుగా తమ కుటుంబ సభ్యుల్ని దాదాపుగా 7-8 మందిని చంపేసింది, ఒక ఇద్దరు మిస్ అయ్యారు. అది కూడా బంగారంలో కలిపేటువంటి సైనైడ్ ద్వారా తన భర్తతో పాటుగా బంధువుల్ని వాళ్ళందరినీ కూడా చంపింది. తర్వాత అందులో ఒక వ్యక్తి మాత్రం విషయాన్ని ఐడెంటిఫై చేసి అమెరికా నుంచి లేఖ రాయడం, దానికి తగినటువంటి ఆధారాలని ప్రొజెక్ట్ చేయడంతో ప్రారంభమైనటువంటి ఇన్వెస్టిగేషను ఓవరాల్గా సీన్ మారుతుంటే ఇప్పుడు ఆ అమ్మాయిని పట్టుకుని ప్రశ్నిస్తుంటే మరిన్ని వింత కథలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఏంటంటే తనకి ఆడపిల్లలంటే అసహ్యం అంట, అందుకని ఆడపిల్లల్ని చంపేసిందంట. మగవాళ్ళకి వచ్చేటప్పటికి కొంతమంది కొన్ని రూపాలు చూస్తే నచ్చదట, అందుకని చెప్పేసి కొంతమందిని చంపిందట. ఇంకోవైపున అదే సందర్భంలో మామగారిని చాలా బాగా చూసుకుంది మొదట్లో. ఎందుకు అంటే చుట్టుపక్కల సమాజంతో గౌరవింపబడటానికి. ఇట్లాంటి ఒక తెలివైనటువంటి, అదే సందర్భంలో తను వెళ్ళి ఎన్ఐటీలో జాబ్ చేస్తాను, పొద్దున్నే బండి వేసుకుని వెళ్ళిపోయి ఒక చోట పెట్టేసి అక్కడి నుంచి కారులో తిరుగుతూ ఎన్ఐటీకి వాటికి వచ్చేటప్పటికి ఒక నకిలీ ఐడి కార్డు సృష్టించి అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్కి వెళ్ళడం, అక్కడ తినటం, మిగతా టైంలో తిరగటం, ఆ తర్వాత అందులో నుంచి రావడం, అందులో లెక్చరర్ని అని చెప్పుకోవడం, ఆ విధంగా చుట్టుపక్కల వాళ్ళతో గౌరవం పొందేటువంటి ప్రయత్నం చేయడం. నేను అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ ఐడి కార్డుని తీసుకుని చూస్తే అక్కడ ఉంది, అది ఎన్ఐటీ వాళ్ళే అది రాంగ్ అని చెప్పారు, అది ఫేక్ క్రియేటెడ్ అనేటువంటిది కూడా చెప్పారు. ఇది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం. అంటే ఒక కుటుంబంలో మనుషుల్ని పెట్టల్ని చంపినట్టు చంపి పడేసింది, బయటికి తెలియని లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. సేమ్ టైం ఇప్పుడు మర్డర్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల మీదనే పడింది. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి క్షణక్షణం పరిణామాల్లో నిందితుల పాత్ర ఉన్నా లేకపోయినా చర్చకు మాత్రం వస్తూ ఉంటుంది. అది ఎంత దాకా వెళ్తుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది చూద్దాం. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.